స్వామివారి దయతోనే తనకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా రెండవసారి అవకాశం వచ్చిందన్నారు మురంశెట్టి రాములు. దీంతో తాను ఎన్నో సామూహిక కార్యక్రమాలు చేయగలిగానన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఇస్కాన్ ఆలయంలో గోపూజ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గోవులకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. అలాగే కొత్తగా జన్మించిన లేగదూడలను ఉయ్యాలలో వేసి నామకరణం చేశారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న గర్భవతులకు పసుపు కుంకుమ సారి అందజేశారు నిర్వాహకులు. నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకోసమంటే 2014లో సంత ఘోష నిర్మించినాను. వచ్చిన తర్వాత అంటే 14/7/21 7 సంవత్సరాల లోపలే 7 కొండలవాడు 2 సార్లు నాకు ఈ యొక్క పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి గోమాత వచ్చింది, గోవిందుని వచ్చింది. తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా పాడి రామరాజ్యం కావాలి అంటే దేశం సుభిక్షంగా ఉండాలి. దేశం సుభిక్షంగా ఉండాలి అంటే పాడి పంట దీని ద్వారా ఎందుకంటే ఇస్కాన్ ఎందుకంటుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా సమస్యలున్నాయి కాబట్టి ఇస్కాన్లో జరిపితే ఇస్కాన్ అంటేనే ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఉంటే చాలు, పేర్లోనే వైబ్రేషన్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు తర్వాత సుహాసిన్లకు నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఈ తిరుపతి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ తిరుపతి కొండ అంటే శ్రీనివాసు నడయాడిన ప్రదేశం, పగలామాత నడయాడిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశంలో ఇక ఈ జన్మ చాలు అనేది ఈ సందర్భంగా ఇలా పేరు పెట్టినటువంటి లలితామాతను, సుదేవిమాతను వేడుకోవడం జరిగింది. సో ఈరోజు కనుమ పండుగ రోజు ఈ గోపూజకు ఆహ్వానించిన మా రాములు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. 2 చిన్న అప్పుడే పుట్టిన గోవులు కూడా నామకరణం జరిగింది. అది అద్భుతమైనటువంటి కార్యక్రమం. సుదేవి లలితాదేవి అని వాటికి నామకరణం కూడా చేశారు. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో మన నేను పాల్గొన్న ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ ఇస్కాన్ యొక్క టెంపుల్ ఆ శ్రీకృష్ణుని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి.